గుంటూరు జిల్లా మంగళగిరి స్వర్ణకారుల సంక్షేమం కోసం నిర్మించబోయే భవనం నరసింహస్వామి ఆలయానికి కళా వేదిక కోసం స్థల పరిశీలన చేశారు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. స్వర్ణకారుల శ్రేయస్సు కోసం సీఎం జగన్ స్వర్ణకార భవనం ప్రతిపాదన తెలియజేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంగళగిరిలో సుమారు 10,000 కుటుంబాలు స్వర్ణకార వృత్తి మీద జీవిస్తూ ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళలో వృత్తి చేసుకునేటటువంటి వాళ్ళు కూలీలు ఎక్కువ మందిగా ఉన్నారు. మంగళగిరిలో అద్దెలు భరించలేక చాలా ఇరుకైనటువంటి చిన్న చిన్న గదుల్లో కనీస అవసరాలు కూడా లేనటువంటి అందుబాటులో లేనటువంటి గదుల్లో వాళ్ళు చేరడానికి గమనించుకొని మేము ముఖ్యమంత్రి గారిని కోరిన మేరట ముఖ్యమంత్రి గారు ఒక ఎకరం స్థలాన్ని స్వర్ణకార భవనానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకొని దానికి తగినటువంటి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద కమిషనర్ గారితో ఉన్నతాధికారులతో మాట్లాడుకొని G+5, G+4కి వెళ్ళే విధంగా సుమారుగా 450 నుంచి 500 షాపులు వచ్చేటట్లుగా కూడా ప్లాన్ చేసుకొని తగినటువంటి డిజైన్స్ డ్రాయింగ్స్ రెడీ చేసుకోవడం జరిగింది. ఒక నెల రోజుల లోపలే అనుమతులు తీసుకొని టెండర్లు వెళ్ళి 2 నెలల కాల వ్యవధిలో పనులు ప్రారంభించుకోవడానికి మేము పనులు చేసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా ఇది సక్రమంగా జరిగేటట్లయితే 1.5 నుంచి 2 సంవత్సరాల లోపల షాపుల యొక్క నిర్మాణం కూడా పూర్తి చేసుకొని ఇది కూడా ఈ స్థలం కూడా మంగళగిరి నడిగొడ్డున ఉండటం అందరికీ ఇబ్బందులు లేకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా.